ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగానే కాకుండా పర్యాటక రంగానికి ప్రాణనాడిగా మలిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరానికి పర్యాటక హంగు తీసుకురావాలని, ప్రాజెక్టును వీక్షించేలా అతిథి గృహాలు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం, ప్రాజెక్టు నిర్మాణం జరిగిన తీరు అందరికీ తెలిసేలా వాటి ఫోటోలతో ఎగ్జిబిషన్ వంటి వాటిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బహుళార్ధక ప్రాజెక్టుగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉన్న పట్టిసీమ, ధవళేశ్వరం, పాపికొండలు, చిన్న చిన్న దీవులు ఆకర్షణగా నిలుస్తాయని, వీటిని పర్యాటకులు వీక్షించేలా సౌకర్యాలు కల్పించి అభివృద్ధి పరచాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుపై వెలగపూడి సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం పరిసర ప్రాంతాల్లో ముందుగా అతిథి గృహాల నిర్మాణం చేపట్టాలని చెప్పారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ లో భాగంగా స్పిల్ ఛానల్ పై నిర్మించే ఐకానిక్ బ్రిడ్జి ఆకట్టుకునే విధంగా ఆకృతులు రూపొందించాలని స్పష్టం చేశారు. పోలవరం పునాదుల నుంచి ప్రాజెక్టు పూర్తయ్యే వరకు సంబంధించిన అన్ని దశలు కళ్లకు కట్టేలా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు అక్కడ పర్యాటక రంగ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపైన సమీక్ష నిర్వహిస్తానని అధికారులకు సీఎం తెలిపారు. ప్రతి వారం పర్యాటక రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కూడా వివరించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పగలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా రాత్రిపూటనే కాంక్రీట్ పనులు చేస్తున్నామని, వర్షం కారణంగా 2 రోజుల పాటు స్పిల్ ఛానల్ నీటితో నిండిపోయి పనులకు అంతరాయం కలిగిందని సిఇ రమేష్ ముఖ్యమంత్రికి వర్చువల్ ఇన్ఫెక్షన్ లో వివరించారు. పోలవరం ప్రాజెక్టు కోసం మొత్తం 1,55 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వాల్సి ఉండగా 703 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు తవ్వకం పనులు పూర్తయ్యాయి. ఇంకా 352 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు మిగిలాయి. ఇప్పటి వరకు 66.64% తవ్వకాలు పూర్తయ్యాయి. కాఫర్ డ్యామ్ కట్ ఆఫ్ వాల్ స్పిల్ ఛానల్ బ్రిడ్జి పనులు వచ్చే నెల 8న మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. జూన్ 30 నుంచి కాంక్రీట్ పనులు వేగవంతం చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రాధాన్య ప్రాజెక్టుల నిర్మాణం గురించి జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాగావళి, వంశధారలతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని నదుల అనుసంధానం త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పోతిరెడ్డిపాడు పనులు ఆలస్యం కావడానికి కారణమైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.